Natzela, natzela ira. Aho, ekumane erten natzela gari. Parikalbik handinia handelera. Handelera. Intitik txutale eda. Handelera. Yuvakuluna tammullo. Fee 3 investment parakanni Congress tisukochindi. Enta goppa padakam. Yuvakuluki na tammulaki ముందుకి అడిగేసేటట్టు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. మరి అలాంటి ఫీజీ ఇన్వెస్ట్మెంట్ ని టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేసింది? తొమ్మిదో తొక్కింది తూకల్ని నది వద్ద విచ్చబెట్టి సరే నాశం చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం. సర్టిఫికెట్ ఇవ్వడం సర్టిఫికెట్ వస్తే పై చదువుకి వెళ్ళచ్చు, ఉద్యోగానికి వెళ్ళచ్చు, అంటూ కాబట్టి ఇంటికి కాకుండా రోడ్డు కింద విచ్చబెట్టింది ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం. వాగ్దానం నిలబెట్టుకోలేదు. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలు 5000 ప్రభుత్వ పాఠశాలలు టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మూసివేయబడింది. అంటే సంవత్సరానికి 10 లక్షల మంది పిల్లలకు చదువు ఇబ్బంది చేసింది ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం. ఎప్పుడో తీసుకొచ్చింది ఉచిత విద్యగా ప్రభుత్వ పాఠశాలలో కాంగ్రెస్ తీసుకొచ్చింది. మరి అలాంటిది పిల్లలకు చదువు లేకుండా చేసింది, విద్యార్థులకు ఫీజు ఇన్వెస్ట్మెంట్ లేదు, చిన్నపిల్లలకు ప్రభుత్వ పాఠశాల లేదు, ఉచిత విద్య లేదు, అసలు ఏం చేయదలుచుకున్నారు అన్న కేసీఆర్ గారు ఉద్యమం చేసి తెలంగాణ తీసుకొచ్చింది. మీ నలుగురు దొంగల కోసమా? ఆలోచించండి, మైనార్టీ సోదరులు కూడా ఆలోచించండి. టీఆర్ఎస్ బీజేపీ ఒకటైంది, కొమ్మక్కైంది, కాంగ్రెస్ దెబ్బ కొట్టడానికి ఎన్ని అడ్డదారులు ఉన్నాయో అడ్డదారులు తొక్కుతున్నారు, మళ్ళీ అధికారులు రావడం చూస్తున్నారు. ఒకవేళ అధికారులకు వస్తే 4.5 ఏళ్ల కేసీఆర్ నాశనం అయిపోయింది, మరొకసారి వస్తే పూర్తిగా నాశనం అయిపోయి మిగులు బడ్జెట్ నుంచి అప్పుల బడ్జెట్ వెళ్ళిపోయింది, ఇంకా చెప్ప చేతికి ఇస్తారు అండి మనకి అతి భయంకరంగా ఎదురవుతుంది. కాబట్టి తెలంగాణ మేల్కోండి, హుషారుగా ఉండండి, టీఆర్ఎస్ ని గట్టి తిప్పండి, కాంగ్రెస్ ని గెలిపించి టీఆర్ఎస్ గా కోరుకుంటూ టీఆర్ఎస్ అభివృద్ధి చేయడంలో సున్నా, ప్రజాధనాన్ని దోచుకోవడంలో నిన్న. కాబట్టి ఆలోచించుకుని